యేసయ్య చూశాడు, అయ్యో నా ప్రజలు ఎప్పుడు కూడా పాపం 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 చేస్తే పాపం భయంలో ఆ పాపం ద్వారా వచ్చేటువంటి ఆ నిత్య మరణం గురించినటువంటి ఆ భయంతో ఎప్పుడు ఉంటున్నారు. ఆ భయం నుంచి ఆ భయమైనటువంటి ఆ దాస్యత్వం నుంచి విడిపించాలని ఆ దేవాది దేవుడు అనాది సంకల్పంలోని భూమి పుట్టక మునిపే ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమనంటే ఆ యేసయ్య తన కుమారుడైనటువంటి యేసయ్యనే పంపిస్తాను, బలిగా అర్పిస్తాను. ఒక నియమం పెట్టాడు, ఎవరైతే ఇంకా నువ్వు బలులు అర్పించాల్సిన అవసరం లేదు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరైతే నియమం పెట్టాడు, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభును విశ్వాసం ఉంచుతారో, ఆయన నా పాపాల కోసం చనిపోయాడని నమ్ముతారో, ఎవరైతే నా పాపాలకైన పరిహారం చెల్లించాడని నమ్ముతారో వారందరికీ కూడా నిత్య జీవం, పరలోక రాజ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ యేసయ్యకి మహిమ కలుగును గాక. నీకోసం నా కోసం ఆ దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడు, ఆ సృష్టికర్త యొక్క కుమారుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తనను తానే బలిగా అర్పించుకోవడానికి ఈ భూలోకానికి వచ్చాడు, బలిగా అర్పించుకున్నాడు. నువ్వు నేను ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేదు, నువ్వు నేను హోమాలు చేయాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు ప్రభునందు, సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన దగ్గర మన పాపాలని ఒప్పుకుంటే చాలు, ఆయన మనల్ని క్షమిస్తాడు. ఎక్కడెక్కడికో వెళ్తే వాళ్ళు, వాళ్ళకి అధికారమతో లేదో తెలియదండి, మన పాపాలని క్షమించే అధికారమతో లేదో తెలియదు. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్తా ఉన్నారు, ఏమనంటే ఆవిడ వేరే విశ్వాసంలో ఉన్నారు, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారట, ఎప్పుడు వెళ్తూ ఉంటారటండి, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారట,